ఫ్రెండ్స్ మనం మూవీస్లో అలాగే రియల్ లైఫ్లో కస్టమ్స్ ఆఫీసర్స్ ఫారెన్ నుంచి గోల్డ్ని తీసుకొచ్చినందుకే ఆ గోల్డ్ని సీజ్ చేయడం జరిగిందని మనం చూస్తూ అలాగే వింటూ ఉంటాం కదా ఫ్రెండ్స్. అసలు కస్టమ్ ఆఫీసర్స్ ఫారెన్ నుంచి తీసుకొస్తున్న గోల్డ్ని ఎందుకు సీజ్ చేస్తారంటే ఫ్రెండ్స్, మన గవర్నమెంట్ అనేది మన ఇండియాలో ఉన్న గోల్డ్ ప్రకారమే కరెన్సీని ప్రింట్ చేయడం జరుగుతుంది. ఫారెన్ నుంచి గోల్డ్ని కానీ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మన ఇండియన్ ఎకనామిక్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే ఫ్రెండ్స్ ఈ కస్టమ్ ఆఫీసర్స్ అలాంటి మిస్టేక్స్ని జరగనివ్వకుండా గోల్డ్ని సీజ్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఇంపోర్ట్ చేసుకున్న గోల్డ్కి సర్టెన్ లిమిట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ లిమిట్ క్రాస్ అయితేనే ఈ కస్టమ్స్ ఆఫీసర్స్ వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. మరి విదేశాల నుండి మన ఇండియాకి ఎంత గోల్డ్ వరకు మనం తీసుకురావచ్చో ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ విదేశాల నుండి తెచ్చే గోల్డ్ ఆడవారికి ఒకలాగా మగవారికి ఒకలాగా ఉంటుంది. మగవారైతే 50,000 విలువ చేసే గోల్డ్ని ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ లేకుండా తీసుకురావచ్చు. అదే ఆడవారైతే 1,00,000 రూపాయలు విలువ చేసే బంగారాన్ని తీసుకురావచ్చు. ఇప్పుడు మనం చెప్పిన బంగారం కంటే ఎక్కువ బంగారాన్ని తీసుకువస్తే దానికి కస్టమ్ డ్యూటీ పే చేయాల్సి ఉంటుంది. అయితే మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్, కస్టమ్ డ్యూటీ పే చేసి మనం ఎంత గోల్డ్నైనా విదేశాల నుండి తీసుకురావచ్చు అని. కానీ కస్టమ్ డ్యూటీ పే చేసినా కానీ మనం కేవలం విదేశాల నుండి 1 కేజీ గోల్డ్ మాత్రమే తీసుకురాగలుగుతాం ఫ్రెండ్స్. అంతకంటే ఎక్కువ గోల్డ్ని విదేశాల నుండి తీసుకురావడానికి అనుమతి లేదు. అంతేకాకుండా గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకునే వ్యక్తి కనీసం 6 నెలలు ఆ కంట్రీలో స్టే చేయాల్సి ఉంటుంది. అలాగైతేనే ఆ వ్యక్తి ఆ బంగారాన్ని ఇండియాకి తీసుకురాగలుగుతారు. ఫ్రెండ్స్ మనం విదేశాల నుంచి తెచ్చే గోల్డ్కి కస్టమ్స్ ఆఫీసర్స్ ఎందుకు రిస్ట్రిక్షన్స్ పెట్టారో తెలిసింది కదా ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేసి అలాగే మన జెన్యూన్ వ్యూని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.